రానున్న కాలంలో వ్యాపారం చేసే రైతు కనుమరుగయ్యే పరిస్థితి ఉందని రైత జిల్లా ఉపాధ్యాయులు పరస జలపాల గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ అన్నారు. ఎమ్మెల్యే బాలరాజు వైఖరి కంచచేను మేసే విధంగా ఉందని గిరిజన నేతలు స్థలాలు పొలాలు ఆక్రమించిన బిల్డింగ్లకు పట్టాలు ఇప్పించే విషయంపై పోలవరం ఎమ్మెల్యే బాలరాజు వైఖరి మార్చుకోవాలని గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెలిపారు. ముడియం శ్రీనివాసరావు నా పేరు. ఆదివాసీ జేఏసీ చైర్మన్ నేను. ఈరోజు బుట్టాయిగూడెం మండలం ఎర్రాయిగూడెంలో ఆదివాసీ జేఏసీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. మా జేఏసీ వైస్ చైర్మన్ కురసం దుర్గారావు గారి ఇంటి వద్ద ఈ సమావేశంలో మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. మూడు రోజుల క్రితం మన ఎమ్మెల్యే గారు బాలరాజు గారు मुख्यमंत्री गार समावेश एजेंसी प्राप्त में गिरीज नेता कोई अधिकार पटा लेदी दी पार मार्ग चूपाल आये को पेपर धर्मिला आरोजु मैं जेएसी तरफ तीव्रम अभ्यंतरजेसा राष्ट्र व्याप्त अनेक संघ రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడిన బాలరాజు గారిని బత్రఫ్ చేయాలని ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని వైసీపీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేయాలని చెప్పి అనేకమైన సిఫార్సులు రావడం జరిగింది. అదే రోజు ఆయన మాట్లాడుతూ నేను ముఖ్యమంత్రి గారితో అటువంటి ప్రతిపాదన చేయలేదు, ఎల్లో మీడియా ఈనాడు పత్రిక ఏదైతే ఉందో అది తప్పుడు కథనాలు ప్రచరించింది, కేవలం చిచ్చు రేపడం కోసమే ఈ పని చేసింది అని చెప్పేసి ఆయన చెప్పడం మేము గమనించాం. ఈ సందర్భంగా జేఏసీ నుంచి మేము బాలరాజు గారిని ఒకటే కోరుతా ఉన్నాం, మీరు నిజంగా ముఖ్యమంత్రి గారి వద్ద ఎల్టీఆర్ విషయం ప్రస్తావించకపోతే మీ మీద తప్పుడు కథనాలు ఎల్లో మీడియా రాసుంటే మీరు వెంటనే వారిపై బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలని ఆ విధంగా మీరు కేసు పెట్టినట్లయితే మేమంతా కూడా మద్దతుగా మేము కూడా మీ దగ్గరికి పోలీస్ స్టేషన్ వద్దకు వస్తాం. మా నాయకుడు ఎవరైతే ఉన్నారో బాలరాజు గారి మీద జరిగిన ఈ తప్పుడు ప్రచారం ఖండిస్తూ మేము కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెడతాం, కాబట్టి మీరు ఏ రోజు పెట్టబోతున్నారో మాకు తెలియజేయాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఆదివాసీలకు రక్షణగా ఉండాల్సిన నాయకులు మీరు, ఎమ్మెల్యే గారు కాదు, మీరు ఒక ఎస్టీ శాసనసభ కమిటీ సభ్యులు అయి ఉండి ఆదివాసీలను రక్షించాల్సిన స్థానంలో ఉండి నా పేరు తెల్లం రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు. మన ఈ గిరిజన షెడ్యూల్ ఏరియాలోని 170 చట్టాలకు విరుద్ధంగా నాన్ ట్రైబ్స్ కూడా పట్టాలు ఇవ్వమని ముఖ్యమంత్రి కోరుతున్నట్టు పేపర్ ప్రకటన మన రావటం జరిగింది. దానికి ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గారు దాన్ని కోరినట్టు వచ్చింది. మేము ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘంగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలోని చట్టాలని రక్షించాల్సిన అధికారులే ప్రజాప్రతినిధులే ఈ రకంగా చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఐదో షెడ్యూల్ ప్రాంతంలో 170 ఎల్టీఆర్ పీసా అలాగే జీవో నెంబర్ 3 లాంటి చట్ట ఉన్నాయి, వాటిని రక్షించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా నెగ్గిన ఎమ్మెల్యేలది, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులది. ఇది గిరిజన నియోజకవర్గం, ఇక్కడ జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గారు, మరి ఆయన చట్టాల మీద ఈ రకంగా మాట్లాడటం ఇది చాలా బాధాకరమైన విషయం. రెండోది ట్రైబల్ అడ్వైజరీ చైర్మన్గా ఉన్నారు, అంటే గిరిజన సలహా మండలి మండలో చైర్పర్సన్గా ఉన్నారు. వీరు మరి గిరిజన హక్కులు చట్టాలని కాపాడాలి, వాటిని పగడబందీగా అమలు చేయాలని చెప్పాల్సిన అధికారులకి చెప్పాల్సిన ప్రజాప్రతినిధి ఈ రకంగా మాట్లాడటం చాలా బాధాకరం. ఆయన మళ్ళీ దాని మీద మన వివరణ ఇచ్చినట్టు కూడా వచ్చింది. అబ్బాబ్బా నేను చెప్పలేదు, అది పేపర్లో కావాలని రాశారు, అది ఉద్దేశపూర్వకంగా నా మీద బురద జల్లే విధంగా ఉందని చెప్పారు. నిజంగా మీరు చెప్పకపోతే ఎందుకు వస్తుంది? రెండోది గతంలో కూడా 170 మినహాయించమని కోరిన వ్యక్తుల్లో ఈయన ఒకరు,
మరి 170 వద్దంటున్నారు, అలాగే గిరిజనేతలకు ఇక్కడ భూములు కొనుక్కోవచ్చు, వాళ్ళకి పట్టాలు ఇమ్మని కూడా కోరుతా ఉన్నారు. మరి మీకు చట్టాల మీద ఏ కోశన ఏ రకంగా అవగాహన ఉంది, చట్టాలు ఏ రకంగా కాపాడుతారు? ఎప్పటికైనా మీరు మీరు ఎమ్మెల్యేగా నిగుతున్నారంటే ఇక్కడ 5వ షెడ్యూల్ ప్రాంతంలోని గిరిజనులకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కులు చట్టాలు ఉన్నాయి కాదు, మరి వాటిని కూడా మీరు కాదనుకుంటే రేపు ఆ మీ స్థానంలో కూడా గిరిజనేతలు వచ్చేసి రేపు పరిపాలన చేస్తారు. కాబట్టి ఎమ్మెల్యే గారు మీరు ఇచ్చిన మాటలకి మీరు ఇచ్చిన ఏవైతే పట్టాలు ఇమ్మని కోరుతున్నారో ఇవి చట్ట వ్యతిరేకం, గిరిజన హక్కుల్ని భంగం కలిగించేటట్టు ఉన్నాయి. ఏజెన్సీ చట్టాలు పూర్తి విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్, ఇది సరైన పద్ధతి కాదు, ఇది మార్చుకోమని మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలోని పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేపడతాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆ రకంగా ఆలోచించాలి. అట్లానే ఏవైతే మాటలో ఇప్పుడు చెప్పున్నారో వాటిని వెనక్కి తీసుకోవాలి, లేకపోతే ఆయన ఎమ్మెల్యే పదవి నుంచి కూడా బత్రాప్ చేయాలన్నది కూడా ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది డిమాండ్ చేయటమే కాదు, భవిష్యత్తులోని జలపాలు రెడ్డి గారి ఫోరం జిల్లా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులండి. ఈ రోజున మరి ఉచిత కరెంటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలోనూ మరి ఇచ్చారు. ఎంతో పోరాటం సాధించుకున్న ఉచిత కరెంటుని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మోటార్లకు మీటర్లు పెట్టేసి మరి నగదు బదిలీ పథకం కింద ఉపయోగించాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఇది చాలా దుర్మార్గం. గతంలో గ్యాస్ బండ్లు చూసాం, గ్యాస్ బండ్లు ఎలాగైతే మొత్తం కట్టండి తర్వాత మీ అకౌంట్లో డబ్బులు వేస్తాం అనే పద్ధతిలోనూ ఇప్పుడు ఈ గవర్నమెంట్ మాట్లాడుతుంది. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఈ రోజున ఉచిత కరెంటు పేరు చెప్పి కొస్తో కాస్త రైతులు కాస్త కట్ట అసరాగా ఉండే ఉచిత కరెంటు దీన్ని కూడా రేపు పొద్దుట మీటర్లు బిగిచ్చేసి మరి డబ్బులు వసూలు చేయటం అన్నది కరెక్ట్ కాదని చెప్పేసి రైతు సంఘంగా మేము భావిస్తున్నాం. నిన్న మొత్తం రాష్ట్రం మొత్తం మీద ప్రతి సబ్స్టేషన్ కాడ ధర్నాలు చేయటం జరిగింది. అలాగే మరి జిల్లా సబ్ కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారికి కూడాను వినతి పత్రం జరిగింది. ఇదే కనుక వెనక్కి తీసుకోకపోతే మొత్తం రాష్ట్రం మొత్తం ఉవ్వెత్తిన రైతు సంఘాలందరూ కలుపుకొని పెద్ద ఉద్యమం చేయడానికి మొత్తం వెనకాలం. అలాగే ఇప్పుడు రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఉండదు, కానీ అన్ని రేట్లు పెరిగిపోయినాయండి, మొత్తం డబల్ అయిపోయినాయి. డీజిల్ పెట్రోలు ఎరువులు ప్రతి పెట్టుబడి కూడా రైతులకి చాలా భారంగా ఉంది. అమ్మబోతే మాత్రం అడవి, కొనబోతే కురువన్న సందంగా ఈ గవర్నమెంట్ రాష్ట్ర కేంద్ర గవర్నమెంట్లు విధానాలు మార్చుకోకపోతే మాత్రం ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను.